టీఆర్ఎస్ కాంగ్రెస్ టార్గెట్ గా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. మునుగోడు ఉప ఎన్నికల్లోపు మరికొందరు అధికార పార్టీకి చెందిన బీసీ నేతలు కషాయ కండువా కప్పుకుంటారంటోంది కమలం పార్టీ. కాసేపట్లో మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ ఇంటికి రానున్న బండి సంజయ్ ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఈ నెల 19న అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్న బూరా నర్సయ్య గౌడ్ 20 నుంచి మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈ నెల 28న హైదరాబాద్లో బీసీ ఆత్మీయ సమ్మేళనంతో పాటు 60 గ్రామాల్లో బీజేపీ అధ్యక్షుడు రోడ్ షోలకు ప్లాన్ చేసింది కమలం పార్టీ. రేపటి నుంచి మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు బండి సంజయ్. మునుగోడు ఉప ఎన్నికతో రాజకీయం వేడెక్కుతోంది. విజయం కోసం అన్ని విధాలా ప్రయత్నిస్తోన్న కమలం పార్టీ తెలంగాణకు టాస్క్ మాస్టర్లాగా సునీల్ బన్సల్ శివప్రకాష్ ను రంగంలోకి దింపింది. ఇప్పటికే సునీల్ బన్సల్ మునుగోడు బయలుదేరారు. మునుగోడు ఉప ఎన్నికను నేరుగా పర్యవేక్షిస్తోన్న బీజేపీ అగ్రనేత అమిత్ షాకు గ్రౌండ్ రియాలిటీపై ఎప్పటికప్పుడు నివేదికలు పంపుతున్నారు సునీల్ బన్సల్.